Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇంతింతై ఒటుడింతై గీతం గీత దాటిందిలా. విశాఖలో టీడీపీకి దివంగత నేత ఎంవివిఎస్ మూర్తి మూల విరాట్టుగా చెప్పాలి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మూర్తి విశాఖకు వ్యాపార నిమిత్తం కొన్ని దశాబ్దాల నాడు వచ్చారు. ఆ సమయంలో ఆయనకు విశాఖలో విద్యాసంస్థలు పెట్టాలన్న కోరిక పుట్టింది. అలా రూపుదిద్దుకున్నవే గీతం విద్యాసంస్థలు. అయితే అప్పట్లో విశాఖ సాగర తీరాన అభిముఖంగా చిన్నపాటి భూమిలో మొదలైన గీతం విద్యాసంస్థల ప్రయాణం కాలగమనంలో డిఎండి యూనివర్సిటీ స్థాయికి చేరుకుంది. వందలాది ఎకరాలలో గీతం క్యాంపస్ ఉంది. ఇందులో ప్రభుత్వ భూములు కూడా ఆక్రమించుకున్నారని చాలా ఏళ్లుగా ఆరోపణలు ఉన్నాయి. విశాఖకు ఎంవివిఎస్ మూర్తి బాట్లింగ్ కంపెనీ యజమానిగా వచ్చారు. ఇది 70వ దశకం చివరిలో. ఆ వ్యాపారం బాగానే సాగుతున్న టైంలో 1980లో గీతం పేరిట విద్యాసంస్థలను ఆయన మొదలెట్టారు. అలా విశాఖకు వచ్చి ఆయన స్థిరపడిన తరువాత 1982లో తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ ప్రారంభించారు. అందులో మూర్తి విశాఖ నుంచి తొలిగా వచ్చి చేరారు. అలా ఆయన టీడీపీ అధికారంలోకి రావడంలో జనాలకు కూడా మెల్లగా పరిచయం అయ్యారు. మూర్తి మొదట ఉడా చైర్మన్గా పనిచేశారు. ఆ తర్వాత ఆయన 1989లో ఎంపీగా టీడీపీ తరఫున పోటీ చేసి ఓడినా 1991లో తిరిగి గెలిచారు. అలా 2 సార్లు ఎంపీగా అలాగే ఎమ్మెల్సీగా పనిచేసిన మూర్తి విశాఖ టీడీపీకి మూల పురుషుడిగా మారి చక్రం తిప్పారు. ఎన్టీఆర్ నుంచి టీడీపీని లాక్కున్నప్పుడు మూర్తి చంద్రబాబు వెనకనే ఉన్నారు. అలా చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఆయన ఉంటూ వచ్చారు. విశాఖ జిల్లాలో ఎంత పెద్ద నాయకులు ఉన్నా మంత్రులు సామంతులు ఉన్నా కూడా చంద్రబాబుతో ఏకాంతంగా మాట్లాడే చనువు చొరవ మూర్తి సొంతం. ఆయన 2018లో అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. అప్పటిదాకా ఆయన విశాఖ టీడీపీలో మకటం లేని మహారాజుగా వెలుగొందారు. ఆయన పెద్ద కుమారుడు రామారావు, రెండవ కుమారుడే శ్రీభరత్. ఆయన తాత మూర్తి విద్యా రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. 2019 ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆయన ఇప్పుడు గీతం సంస్థల చైర్మన్గా ఉంటున్నారు. చంద్రబాబుకు బంధువులుగా టీడీపీ కీలక నేతలుగా మూర్తి కుటుంబ సభ్యులను చూడాలి. ఇదిలా ఉంటే విశాఖలో గీతం విద్యాసంస్థలను విస్తరించే క్రమంలో ప్రభుత్వం నామమాత్రపు ధరలకు భూములు ఇచ్చిందని చెబుతారు. అది చాలా దన్నట్లుగా అక్షరాల 800 కోట్ల రూపాయలు విలువ చేసే 40 ఎకరాల విలువైన భూములను ఎండాడ ఋషికొండ తదితర ప్రాంతాల్లో ఆక్రమించి మరీ గీతం సంస్థ పెద్దలు హద్దులు దాటారని ఆరోపణలు ఉన్నాయి. దీని మీద రెవెన్యూ అధికారులు విచారణ చేసి నిగ్గు తేల్చి మరీ స్వాధీనం చేసుకునే పని మొదలుపెట్టారు. ఇది నిజంగా విశాఖ రాజకీయాల్లో సంచలనం రేకెత్తించే అంశమే. మూర్తి వంటి దిగ్గజ నేత కుటుంబాన్ని టచ్ చేసే సాహసం మధ్యలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా చేయలేకపోయాయి. ఆనాడు కాంగ్రెస్ ఎంపీగా కేంద్ర మంత్రిగా ఉన్న పురంధేశ్వరి పట్టించుకోలేదని కూడా చెబుతారు. మొత్తానికి వేల కొలది ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములు వెనక్కి తీసుకురావడానికి అధికారులు ప్రయత్నం చేయడం పట్ల విశాఖలోని సామాన్య జనంలో హర్షం వ్యక్తమవుతోంది. మరోవైపు చూసుకుంటే టీడీపీ నేతలకు కూడా ఇది గట్టి హెచ్చరికగా ఉంది.